हेलो अंडी, वेलकम बैक टू सुनंदास होम किचन। मनो सोया नगेट्स मंचूरिया चेसुकोबोतुन्नाम अंडी। दानिकि कावाल्सिन पदार्थालु सोया चंक्स, मिरियाल पोडी, उप्पु, निम्मरसम, पंचदार, चिल्ली सास, टमाटो केचप, सोया सास, कॉर्न फ्लोर, चिन्नगा तरिगिन अल्लम मुक्कलु, वेल्लुल्लि मुक्कलु, पच्चिमिर्चि, उल्लिपाय, क्याप्सिकम, क्याबेज। ముందుగా మనం ఈ సోయా చంక్స్ ని బాయిల్ చేసుకోవాలండి। ఇట్నే సోయా నగెట్స్ కూడా అంటారు। నేను బాయిల్ చేసుకోవడానికి వాటర్ పెట్టుకున్నాను, మరుగుతున్నాయి। ఇప్పుడు ఇందులో కొద్దిగా salt వేసుకుని సర్ బాయిల్ చేసుకుందాం। ఒక 5 నిమిషాలు బాయిల్ అవ్వాలి ఇవి। ओके अंडी, 5 నిమిషాలైంది। ఇవి బాగా ఉడికినయి, ఇలా సరిపోతుంది। స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఇలా ఫిల్టర్ చేసుకుందాం। పై నుంచి కొంచెం చల్లని వాటర్ పోసుకుందాం అండి। తొందరగా చల్లారతాయి। ఈ ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత వాటర్ అన్ని మొత్తం పిండేసుకుని తీసుకోవాలండి। ఒక 5 నిమిషాలు చల్లారనిద్దాం వీటిని। ఓకే అండి, ఇలా పిండేసుకున్నాను। మరీ ఎక్కువగా పిండ అవసరం లేదండి, కొద్దిగా చెమ్మున్నా పర్వాలేదు। ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుందామండి। వీటికి సరిపడా ఉప్పు ముందు కొద్దిగా వాటర్ లో వేసాం కదండి, ఇప్పుడు ఇంకొంచెం వేసుకుందాం। కొద్దిగా మిరియాల పొడి, ఇవన్నీ ఒకసారి ఇలా కలుపుకోవాలండి। ముందుగా వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి మనం। ఇలా కలిపి ఒక 5 నిమిషాలు పక్కన ఉంచుకుందాం। ఈ లోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి, ఇది హీట్ అవుతుంది। ఇలా కలుపుకొని పక్కన ఉంచుదాం। ఆయిల్ హీట్ అయ్యిందండి, ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుందాం। ఇవి నానబెట్టుకున్నాను కదండి, ఇందులో అసలు వాటర్ వేయకూడదు, ఇలా పొడి పొడిగానే ఉండాలి। ఇవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి। రొటీన్ గా చేసే స్నాక్స్ బదులు అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు। కానీ చాలా ఈజీ అండి ఇది ప్రాసెస్ కూడా, మరి కష్టమేమీ కాదు। మంట మట్టుకు మీడియం లోనే ఉండాలండి, హై లో పెడితే లోపల పచ్చిగా ఉండిపోతాయి, పైన వేగిపోయి। ఇలా ఒక 7 నుంచి 8 నిమిషాలు ఫ్రై అవుతాయండి ఇవి। సర్ కలుపుదాం। ఒకసారి తీసుకుని ఓకే అండి, 8 నిమిషాలు అయ్యింది, వేగిపోయింది ఇవి। వీటిని పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసేసుకుందాం। మళ్ళీ ఇంకొన్న ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకుందాం। ఆయిల్ బాగా మరిగింది కదండి, ఇంకా టైం పట్టు। ఆయిల్ ఎక్కువ తీసుకోవండి ఇది। ఓకే అండి, రెండోసారి కూడా వేసుకున్నాను కదా, ఇవి కూడా వేగుతున్నాయి। బాగా వేగాక వీటిని కూడా ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుందాం।
ఇవి చూసారా ఎలా క్రిస్పీగా వచ్చినయో చాలా ఈజీ అండి చేసుకోవడం ఇది ఇప్పుడు ఇదే పాన్ లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ముందుగా చిన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు ఒకసారి వేద్దాండి ఇప్పుడు క్యాబేజ్ వేసుకుందాం రెండు సార్లు నేను వెజిటబుల్స్ తో చేసి చూసానండి మంచూరియా నాకు పెద్దగా సెట్ కాలేదు ఇలా చేశాను బాగుంది ఇలా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చాలా ఈజీ ప్రాసెస్ అండ్ సోయా హెల్తీ కూడా మీకు హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి క్యాబేజ్ వేగాలి క్యాబేజ్ కొంచెం పచ్చి వాసన పోతే బాగుంటుందండి తినడానికి ఇప్పుడు క్యాప్సికం కలుపుకుందాం మంట పెంచుకోవచ్చు కలిపి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేద్దాం ముందు ఉల్లిపాయ కలుపుకుందాం ఒక 2 నిమిషాలు మగ్గాలి ఇవి ఓకే అండి మగ్గినవి ఇప్పుడు కొద్దిగా మిరియాలు పొడి వేసుకుందాం ఇందాక మనం వాటిలో వేసుకున్నాం కదండి సోయాలో కొంచెం వేసుకుందాం ఇందులో కారం అసలు వేయకూడదండి సరి కలిపి ఉప్పు మాత్రం చాలా జాగ్రత్తగా చూసి వేసుకుందాం అండి ఓన్లీ ఈ వెజిటబుల్కి సరిపడా వేసుకుంటే కొంచెం సరిపోతుంది ఎక్కువైతే బాగోదు సరి కలుపుదాం చిల్లీ సాస్ అండి ఇది చిల్లీ సాస్ ఆల్రెడీ ఉప్పు ఉంటుంది ఒక స్పూన్ తీసుకున్నాను నేను గ్రీన్ చిల్లీ సాస్ తీసుకున్నానండి మీరు రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు కారం మాత్రం అసలు వేయద్దు ఇప్పుడు సోయా సాస్ ఇది కూడా ఒక స్పూను సరి కలపాలి ఇప్పుడు ఫైనల్గా టమాటో కచ్చప్ అండి ఇది కూడా వేసుకుందాం ఒకసారి బాగా కలిపి ఒక్క స్పూన్ షుగర్ అండి వేసుకుందాం ఒక్క నిమిషం ఇలా మగ్గనిద్దాం ఇవన్నీ ఒకసారి కలిపి చివరగా కొద్దిగా నిమ్మరసం అండి వెనిగర్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం నా దగ్గర ప్రజెంట్ వెనిగర్ లేదు నేను నిమ్మరసం వేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం అండి ఈ సాస్లో ఈ వెజిటబుల్స్ అన్నీ 1 నిమిషం ఉడకాలి చూసారా ఇంత దగ్గరగా వస్తుంది ఇప్పుడు ఈ సోయా వేసుకోవాలండి చూసారా ఆయిల్ అస్సలు తీసుకోలేదు పేపర్కి కూడా ఎక్కడ ఆయిల్ అంటలేదు ఇవన్నీ ఒకసారి 1 నిమిషం ఇలా సాస్లో ఉడకాలండి ఆల్మోస్ట్ అయిపోయింది ఈ ఒకసారి కలిపేసుకుందాం బాగా అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లకు సర్వ్ చేసుకుందాం చూసారా ఎంత బాగా వచ్చినాయో వేడివేడిగా సర్వ్ చేసుకుందాం ఓకే అండి వేడివేడిగా సోయా నగ్గెట్స్ మంచూరియా రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.